హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేసరయ్య హిందూ వాహిని ఆంధ్రప్రదేశ్ విభాగం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతామని, దేవాలయాల ఉనికిని కాపాడుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా కార్యక్రమాలు చేపడతామని కేసరయ్య హిందూ వాహిని అంతర్జాతీయ హిందూ ధార్మిక సంస్థ పేర్కొంది. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం, దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అన్ని మతాలను సమాన దృష్టితో చూసేది ఒక హిందూ మతమని అన్నారు. అటువంటి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేసరయ్య హిందూ వాహిని ముందుండి పోరాడుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలన్నింటినీ కలుపుకొని పోరాటం చేస్తామని అన్నారు. కేసరయ్య హిందూ వాహిని అనేది నాన్ ప్రాఫిటబుల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అండి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అంటే భారతదేశంతో పాటు 13 దేశాల్లో కూడా సంస్థ ప్రస్తుతం నడుస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో 29 రాష్ట్రాల్లో కూడా ఏదో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారతదేశం అంతా కూడా సర్వవేగంగా విస్తరిస్తుంది. ప్రధానంగా ఈ కేసరియ హిందూ వాహిని యొక్క లక్ష్యం భారతీయత, సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడడం, ఆలయాల పరిరక్షణ, గో సంరక్షణ, వృద్ధ సేవ, దీన జనసేవ, సమాజ హితం ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే భారతీయ సనాతన ధర్మం ఉందో అది అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలి, అఖండ భారతంగా మనం చూడాలనే ఉద్దేశంతో ఈ సంస్థని అతుల్ మిశ్రా ఆయన ప్రారంభించారు. అలాగే దేవసింగ్ నాయక్ రాథోడ్ అని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. లక్నో హెడ్ క్వార్టర్ అండి. ప్రెజెంట్ ఆఫీసు ఢిల్లీలో ఉంది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, ముఖ్యంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలియదు కాదు. ప్రతిరోజు పేపర్లో హెడ్ క్వార్టర్లో మనం హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నాం, హిందూ దేవాలయాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం, అదేవిధంగా రథాల ధ్వంసం, చర్చిల నిర్మాణం, ఇవన్నీ చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి ఎవరో ఒకరు రావాలి. అంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు, ఏది లేదు. ఈవేళ మన హిందూ జాతి అంతా కూడా చాలా కోట్ల మంది ఉన్నారు, కానీ మౌనంగా ఉన్నాం. ఎందుకున్నాం కూడా అర్థం అవ్వట్లా. ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక వీర సావర్కర్ లాగా, ఒక లాలా లజపత్ రాయ్ లాగా, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా మనం పోరాడితే గానీ మన హైందవ జాతి మనుగడే కష్టమయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈవేళ ఈ వేదికగా అఖిలాండ భారతదేశానికి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మనం పోరాటం చేయాలి. ఈ పోరాటానికి మీ అందరి సహకారం కావాలి. ప్రత్యేకించి కేసరియ హిందూ వాహిని ఏ మతాన్ని కూడా దూషించడం కానీ ఎవరి యొక్క మనోభావాన్ని కూడా కించపరచదు. అందరికీ సమాన న్యాయంగా ఉంటూ అయితే కుహనా సెక్యులరిజం వ్యతిరేకంగా హైందవ సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాటానికి మేము ముందుకెళ్తున్నాం.